చెందుర్తి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నదాతలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మెరుపులు ఉరుములతో వర్షం కురుస్తుండగా రైతులు మనోవేదనకు గురవుతున్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, చేతికొచ్చిన పంట పశువులు వర్షాలకు కొల్లగొట్టుకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెందుర్తి మండల కేంద్రంలో పోతరాజు మోహన్ కి చెందిన లేగదూడ పిడుగుపాటుకు బుధవారం మృతి చెందింది. నష్టం వాటిల్లిందని రైతు మోహన్ విలపించారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. తొమ్మిది గంటలకు కురిసిన వర్షం వర అకాల వర్షం కురుస్తుంది. పశువు ఒక 50,000 అయినటువంటి ఒక విలువ గల ఆవు రాత్రి చలిపిడుగు 8:30 మధ్య వేయడం వల్ల చనిపోయింది. దీనికి ఏదైనా నష్టపరిహారం చెల్లించాలి గవర్నమెంటు. ఎందుకంటే రైతులం అకాల వర్షాల ద్వారా అట్లా కురిసి నష్టపోతున్నాం. ఇదొకటి ఏంటంటే ఆపతి కాలంలో కూడా ఇది కూడా రైతుకు పెద్ద బాధ అయినటువంటి బాధ. దీని మీద గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకోవాలి. కంపల్సరీ రైతులకు అనేది ఆదుకోవాలి. ఈ వర్షాకాలంలో చూసినట్టయితే ప్రతి రైతుకు కష్టమే ఉన్నది. ఈ వరకాల వర్షం వల్ల ఇటు వడ్ల ద్వారా ఆరు నెలలు చేసిన పంట ద్వారా అట్లా నష్టపోవడం జరుగుతుంది. ఈ ఉరుములు పిడుగుల ద్వారా రాత్రి చేసినటువంటి ఒక పిడుగు ద్వారా మేము సాధుకున్నటువంటి ఒక మా ఇంటి గోమాత అయినటువంటి ఈ మాత గోమాత మా ఇంటి లోపల ఇది బాధాకరమైనటువంటి ఒక విషయం. మాకు ఏదైనా కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ దృష్టికి ఇది తీసుకెళ్తాం. దీన్ని ఏదైనా కానీ మా ఎంఆర్ఓ గారు వారు చెందుర్తిలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ కానీ వారు ఎంపీపీ కానీ వారు మాకు ఏదన్నా వారు కొండాల శ్రీనివాసరావు కానీ దీన్ని ఏదన్నా కానీ మాకు ఒక మన కోఆపరేటివ్ చైర్మన్ తిప్పని శ్రీనివాసరావు కానీ మాకు ఏదన్నా ఒక ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఏంటంటే మేము ఇట్లా పంట నష్టపోయి ఇష్ట నష్టపోయినావు మా ఇంటి గోమాత పోయి కూడా మాకు ఇది బాధాకరమైనటువంటి ఒక విషయం. అందరు ప్రజాప్రతినిధులు కొందరు అందరూ ఆలోచించి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం.